తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునే కృష్ణా జిల్లాలో మరొక కంచుకోట ఏంటి అంటే ప్రధానంగా గన్నవరం నియోజకవర్గం. కానీ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎప్పుడైతే వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చేశారు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వల్లభనేని వంశీ గారు టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అంటే ఆయన అధికారికంగానే టీడీపీ ఎమ్మెల్యే, అలాగని వైసీపీ ఎమ్మెల్యే కూడా కాదు, వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే. టీడీపీకి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు, అలాగని వైసీపీలో ఆయన చేరను లేదు. కాకపోతే గన్నవరంలో ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి కంప్లీట్గా లైన్ క్లియర్ అయిపోయింది అనే ప్రచారం అయితే జరుగుతోంది. దానికి కారణం కూడా ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్న మాట. ఏంటి అంటే ఆయన 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అంతకుముందు 2014 గెలిచినప్పుడు చాలా హ్యాపీగా సాగిపోయింది, ఎక్కడ ఎటువంటి మచ్చ లేదు, గన్నవరం వెళ్తే అప్పుడు మేము కూడా వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను అక్కడికి. ఆ నియోజకవర్గం అంతా తిరిగినప్పుడు ఎక్కడ చూసినా వంశీ 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 ఒకటే పేరు, మాకు పార్టీతో సంబంధం లేదు, మా ఓటు వంశీకే అంటే అంత క్లియర్గా కనిపించింది, అంతా కూడా క్లియర్గా. తర్వాత ఒక్కసారిగా 2019 తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావడం, ఆ తర్వాత ఆయన మీద వల్లభనేని వంశీ గారి మీద ఒకేసారి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పంపిణీకి సంబంధించిన కొన్ని ఆరోపణలు రావడం, తర్వాత ఆయన ఆ సమయంలో మొత్తం శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తాను అనే ప్రచారాలు కూడా సాగాయి, స్టేట్మెంట్లు కూడా వచ్చాయి. కానీ మరి సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలియదు, టీడీపీకి గుడ్ బై చెప్పారు, ఆయన వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. తర్వాత ఆ వేళ్ళలో చాలా హాట్ హాట్స్ కామెంట్ చేశారు నారా లోకేష్ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అనుకోండి. అయితే ఎప్పుడైతే గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ గారు టీడీపీకి గుడ్ బై చెప్పారో, గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆ ప్లేస్ను భర్తీ చేయలేకపోయింది అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే అప్పట్లో గద్దె అనురాధ్ గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారు అని అందరూ అనుకున్నారు, కానీ గట్టిగానే ప్రచారం జరిగింది, అది జరగలేదు. తర్వాత పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బచ్చుల అర్జునుడికి గన్నవరం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగని చెప్పి ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా పార్టీలో ఒక మెరుగైన ఫలితాలు కనిపించినాయా, పార్టీ బలపడిందా అంటే ఏం లేదు, ఎక్కడ ఉన్న పరిస్థితి అక్కడ అలాగే ఉందంట. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వల్లభనేని వంశీ గారికి ఇంకా మంచే జరిగింది తప్ప బచ్చుల అర్జునుడిని పెట్టడం వల్ల ఈయన ఉన్న ఓటింగ్ని అయితే అటు వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు, అదైతే అది సాధ్యం కాలేదు అనేది, ఇంకా వంశీ గారి ఆధిక్యమే జిల్లాలో కనిపిస్తుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకు అంటే వంశీకి పార్టీ ఇమేజ్ కంటే వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా ఉండడం వల్లభనేని వంశీ గారికి గన్నవరంలో, ఇప్పటికీ ఆ ఇమేజ్ అలాగే కంటిన్యూ అవుతుంది ఆయన పార్టీ వదిలేసిన టీడీపీ. సో ఇటువంటి సందర్భంలో బచ్చులను తీసుకురావడం వల్ల వంశీ గారికి ఇంకా చంద్రబాబు గారు లైన్ క్లియర్ చేశారే తప్ప ఒక సరైన నాయకుడిని వల్లభనేని వంశీకి గట్టి పోటీ ఇచ్చే నాయకుడిని పెట్టలేకపోయారు. సో భవిష్యత్తులో ఇంకా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతుందా లేదా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి గన్నవరంలో అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.